చాలా సంతోషం. యజ్ఞేశ్వర శతకాన్ని ఆవిష్కరించిన గోపీకృష్ణ శర్మ గారు యజ్ఞేశ్వర ప్రార్థన ఒక తోటి ఒక మంత్రం ఆయన నోటిలో అంటారు, తర్వాత మనం వైదికంగా లౌకిక సభలోకి వెళ్తాం. ఓం చత్వారి శంఘాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తాస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రవీతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. ద్విశీర్షకాః త్రిపాద్ ప్రసన్నవదన సుఖాసీన శుచిస్మితాః స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీ వామే స్వధాన్ తథా బిభద్దక్షిణాస్తేస్తు శక్తిమన్నం సృజం స్రువం తోమరం వ్యజనం వామే ఘృతపాత్రం చ ధారయన్ మేషారూఢం తదా బద్ధం గౌరవర్ణం బహుజసం ధూమధ్వజం లోహితాక్షం సప్త సర్వకామదం. గ్రంథకర్త రామలింగేశ్వరరావు గారు యజ్ఞేశ్వరుణ్ణి పద్యంతో స్తుతించి ఈ సభకి లౌకిక ప్రార్థనతోటి ప్రారంభం చేస్తారు. శక్తి స్వరూపమైన ఈ మహాసభకి నమస్కారం. ఆది శంకరాచార్యుల వారి జయంత్యుత్సవాల సందర్భంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ విధుశేఖర మహాస్వామి వారు ఆశీర్వదిస్తూ వారి ఆశీస్సులను అందుకుంటూ కొనసాగుతున్నటువంటి ఈ సభలో విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ఈ శతకం యజ్ఞేశ్వర శతకం మేము ఈ రోజున వేరే ఇంకొక నగరంలో ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించాలి. నేను రాసిన 10 శతకాలని వరుసగా ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క సభ చేస్తూ తానా పూర్వాధ్యక్షులు తోటగూర ప్రసాద్ గారి సారథ్యంలో జరుగుతున్నాయి. ఈ రోజున మేము ఆంధ్రప్రదేశ్లో ఒక నగరంలో చేస్తామండి అని అంటే బంగారయ్య శర్మ గారు నా మీద ఉండేటువంటి అభిమానంతో స్నేహంతో నా శ్రేయస్సుని కోరుతూ పరమ పవిత్రమైనటువంటి ఈ శంకర జయంతి ఉత్సవాలలో భారతీతీర్థ మహాస్వామి వారి ఆశీస్సులతో సాగే ఈ వేదిక పైన మీ యజ్ఞేశ్వర శతకాన్ని ఆవిష్కరిద్దాం, మీరు ఇక్కడే పెట్టుకోండి ఆ కార్యక్రమాన్ని అని అన్నారు. ఆ భాగ్యం నాకు ఇలా లభించింది బంగారయ్య శర్మ గారి వల్ల. ఈ శతకం అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి రాసినటువంటి పద్యాలు. ఇవన్నీ కూడా మన ఇళ్లల్లో జరుగుతున్నటువంటి అనేకానేక అంశాలు కూడా ఈ పద్యంలో ఉంటాయి. అగ్నిదేవుడు ఏమిటి అని అనుకుంటాం మనం. ఈ రోజున సౌందర్య లహరి స్తోత్రరాజంలోని అక్షరాలన్నీ కూడా ఆడవారుగా మారి అమ్మలగన్న అమ్మని ఆరాధిస్తూ కొలువైనటువంటి ఈ పరమాద్భుతమైనటువంటి భక్తి సాగర సదృశ్యమైన ఈ మహాసభలో కొలువున్నటువంటి భక్తి స్వరూపిణులైన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నా యజ్ఞేశ్వర శతకంలోని 4 పద్యాలు వినిపిస్తాను. స్థిరయోగమున కుండలి ప్రభవలిన్ స్థిరయోగమున కుండలి ప్రభవలిన్ దీపావళిన్ హెచ్చుమీర రయాన పైకెగయు తారాజు వచిందించు పల్ హరిత ప్రారుణ నీల కాంచన సితార్భట్య ప్రభాపుంజముల్ వరగాయత్రి శుభాస్య పంచకముగా భావింతు యజ్ఞేశ్వరా. యోగంలో ఒక యోగ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి ఒక యోగేశ్వరుడి కుండలిని శక్తి మూలాధారం నుండి సూటిగా పైకి లేచినట్లుగా దీపావళి నాడు ఒక సీసాలో ఒక తారాజువ పెడతాడు ఒక బాలుడు, పెట్టి దాన్ని వెలిగిస్తాడు. అలా అంటించిన వెంటనే అది చాలా స్థిరంగా సూటిగా పైకెడుతుంది. దీపావళి నాడు చాలా వేగంగా పైకి వెళ్ళి అక్కడ ధామ్మని పేలుతుంది. ఒకసారి కాదు 4-5 సార్లు పేలి 4-5 రంగులు వస్తాయి. ఆ రంగులన్నీ కూడా నాకు గాయత్రీదేవి ముఖాల్లాగా కనిపిస్తున్నాయి.
నన్ను నాకు నిరంతరము కూడా అలాగే భావన చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి. స్థిర యోగమున కుండలి ప్రభవలన్ దీపావళిన్ హెచ్చుమీర రయాన పైకెగయు తారాజు వచిందించు పల్ హరిత ప్రారుణ నీల కాంచన సితార్భట్య ప్రభాపుంజముల్ వరగాయత్రి సుభాష్య పంచకముగా భావింతు యజ్ఞేశ్వర. అలాగే నేను అనేకానేకమైనటువంటి అనవసరమైన పనుల్లోకి వెళ్ళి ముఖమంతా కూడా నల్లని మరకలు ఏర్పరుచుకుంటూ ఉంటా నేను, కానీ వాటిని నీ దయతో వాటిని దివ్యంగా మార్చు. ఎలాగంటే అవలంబించిన వ్యర్థమౌ పనులతో అంటించుకున్నట్టి పల్ వ్యవహారంబులు జిడ్డునై మరకలై ఫాలంబున నిల్చెరా. స్థవ సంప్రీతుడవచు మార్చుము ఆ మరకల్ని ఆ జిడ్డుని నా ఈ శతక కవితా స్థవంతో నువ్వు ప్రీతి చెంది వాటిని ఒక్క త్రుటిలో ఒక్క క్షణకాలంలో మార్చుము. త్రుటిన్ సద్గోఘృత వ్యాప్తమవు భవదాశీకృత యజ్ఞ భస్మముగా ధీప్రాసాద యజ్ఞేశ్వర. యజ్ఞ భస్మం అనేది చేస్తారు. ఆ యజ్ఞంలో వచ్చినటువంటి ఆ భస్మం సమిధలతో అనేకానేక వేద మంత్రాలతో అక్కడ ఆహుతులు చేసినప్పుడు ఏర్పడినటువంటి ఆ భస్మాన్ని ఆమునేతితో కలిపి ఇక్కడ మనం అందరం కూడా ధరిస్తాం. నా నుదుటికి అంటినటువంటి ఈ మరకలు ఈ మచ్చలు ఈ జిడ్డు అంతా కూడా ఆ యజ్ఞ భస్మంతో చక్కని ఆమునేతితో కలిపిన యజ్ఞ భస్మంతో అయిన మరకల్లాగా అలా అనుగ్రహించవయ్యా నన్ను. అలాగే వెలుగున్ నీవును వేరుగా తలపకం వేణోళ్ళ కీర్తించినట్టులనే. వెలుగు అంటే అక్కడ అగ్ని ఉన్నట్టే, వెలుగు వేరు అగ్ని వేరు కాదు. అలాగే తెలుగును నిన్నుగా నుడి విరాట్టు చేసి అర్చించదన్. ఈ తెలుగు భాషని నుడి విరాట్టు ఈ భాషకి సమ్రాట్టుగా భాషకి అధిదేవతగా నిన్ను నే భావించి నేను నిన్ను అర్చిస్తాను ఓ యజ్ఞేశ్వర. నలు సంతున్నను వృద్ధి పొందుచును. ఈ అగ్నిదేవుళ్ళలో ఉండే విషయాన్ని యువతి యువకులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలండి, అందరికీ కూడా స్ఫూర్తిని కలిగించేవాడు. ఎందుకనంటే నలు సంతున్నా సరే ఈయన మొత్తం అలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా వ్యాపించి కొండంతై మొత్తం పరమాద్భుతంగా తన ప్రభను చూపిస్తాడు. అలా ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు దాదాపుగా నలుసంత అయిపోయింది. అయినా సరే నేను తెలుగుని నీ రూపంగా భావిస్తున్నా గనక నలుసంతున్నను వృద్ధి పొందుచుని కన్నల్ దిక్కులం ప్రాకునట్టులనే. శంఖము నూదని విడని పట్టున్ పట్టి యజ్ఞేశ్వర. ఏమాత్రం విడవని పట్టుదలతో ఒక పట్టుబట్టి నేను ఒక శంఖాన్ని పూరిస్తానయ్యా. నువ్వు నలుసంతున్నా సరే భాషా రూపంలో నువ్వు నాలుగు దిక్కులకి కూడా ప్రకాశించేటట్టుగా నువ్వు ప్రజ్వరిల్లాలి. ఆ విధంగా నేను చేసే ప్రయత్నాన్ని నువ్వు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాను. అలాగే పని ఒత్తిళ్లను రాత్రులన్ పవళులన్ ప్రక్కుళ్ళకున్ పోయి భోజన కాలంబును దాటి ఏదియుని కన్ శౌచంబు రుచ్యంబు కాకను నిల్వున్న పదార్థముల్ దొరికి మా కర్మానుసారంబుగా తిను తిండిన్ జఠరాగ్ని రూపుడై శక్తిన్ గూర్చు యజ్ఞేశ్వర. వేరే వేరే ఊళ్లకు వెళ్ళి సరిగ్గా భోజనం దొరక్క ఏదో ఎక్కడో ఏదో ఇంత సద్ది భోజనం ఏ సరైనటువంటిది దొరక్కపోయినా సరే అది కూడా ఆకలితో తింటాం. కనుక నువ్వు జఠరాగ్ని రూపుడు అయి దాన్ని కూడా హరించి దాని నుంచి కూడా మేము శక్తిని పొందేలాగా నువ్వే అనుగ్రహించాలయ్యా. అలాగే ఏ వేళైనను వంట కోసమై పొయ్యి నిన్ను రాజేయుచున్ దైవం వంచు తలంపకన్ మనసులో ధ్యానింపకన్ నీది యౌ ఠీవిన్ పెంచుచు తగ్గజేయుచును తిండిన్ తిందుమయ్యా. కృపన్ మా వంటింట ప్రసన్నమూర్తి వగుచున్ మన్నించు యజ్ఞేశ్వర. ఆ పొయ్యి వెలిగించినప్పుడు నమస్కరించమండి మనం ఆ అగ్నిదేవుడుగా భావించి ఆ మంటకి. మనకి ఇష్టం వచ్చినట్టుగా కావాలంటే కొంచెం తగ్గిస్తాం, కావాలంటే పూర్తిగా ఆపేస్తాం. మన తిండి మన కాఫీ మన గోలే తప్ప ఆ అగ్నిదేవుణ్ణి వెలిగించేటప్పుడు కానీ ఆ
కట్టేసేటప్పుడు కానీ స్టవ్ని నమస్కరించడం అనేది కనీసం చెయ్యం. అయినా సరే మన కోసం అని చెప్పి ఆయన ప్రసన్నమూర్తి అయి మన వంటింట్లో చాలా ప్రమాదకరమైనటువంటి గ్యాస్ సిలిండర్ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనందరినీ అనుగ్రహిస్తున్నాడు ఆయన, మనం నమస్కరించడం లేదు. మా వంటింట ప్రసన్నమూర్తి వగుచున్ మన్నించు యజ్ఞేశ్వర, మేము చేసే ఈ అపరాధాన్ని మన్నించి మాకు దృఢమైనటువంటి భక్తిని నీ మీద ప్రసాదించమని కోరుకుంటూ ఈ రోజున ఈ పరమాద్భుతమైన ఈ పరమ పవిత్ర వేదికపై కొలువున్నటువంటి బహుశాస్త్ర పారంగతులు బ్రాహ్మీమయ మూర్తి శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు, గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు ఎందుకని అంటానంటే మేడ్చల్ల గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురువు గారు, అందుకని అలా వస్తుంది. గోపాలకృష్ణ శాస్త్రి గారు వారి సభాధ్యక్షతన యజ్ఞంలోంచి ఆ యజ్ఞ హోమంలోంచి ఒక అగ్ని శిఖా స్వరూపంగా బయటకు వచ్చినట్టుగా ఉంటాడు మా గోపీకృష్ణ గారు. ఆయన ఎప్పుడు చూసినా సరే నిండుగా ఒక వేద రుక్కుతో ప్రజ్వరిల్లుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం నుండి అలా విడివడి పక్కకు వచ్చినట్టుగా ఒక బ్రాహ్మణ రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఋగ్వేదాన్ని సంపూర్ణముగా అధ్యయనం చేసినటువంటి వారు, ఋగ్వేద పండితులు మాత్రమే కాకుండా అథర్వవేద పండితులు అటువంటి మహాత్ములు ఈ రోజున ఈ యజ్ఞేశ్వర శతకాన్ని ఆయన చేతి మీదుగా వేల యజ్ఞాలు చేయించారు, వేల యజ్ఞములు. అటువంటి వారు ఆయన దివ్య హస్తములతో ఈ యజ్ఞేశ్వర శతకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా సంతోషం. తెలుగు భాష కోసం కంకణధారి అయి దాన్ని నిలబెట్టాలి, దాని ప్రచారానికి పూనుకుని అమెరికా నుండి ఎప్పుడూ కూడా ఇక్కడ ఉండేటువంటి కవులతో పండితులతో ఎప్పుడూ కూడా ఆయన కాంటాక్ట్లో ఉండి అద్భుతమైనటువంటి తెలుగు కార్యక్రమాలు, వేల కార్యక్రమాలు, వేల సాహితీ యజ్ఞాలు చేసినటువంటి వాడు మా తోటకూర ప్రసాద్ గారు. ఆయన ఇక్కడికి రావటం, అలాగే సింగపూర్లో 80 మంది మహాపండితుల్ని కవులను అందరూ తీసుకుని వెళ్ళి పరమాద్భుతంగా తెలుగుకి జేజేలు పలుకుతూ సభలు చేయించిన మా వామరాజు సత్యమూర్తి గారు, అలాగే తెలుగు భాష కోసం ధర్మం కోసం యుద్ధం చేసేటువంటి మా రాధా మనోహర్ దాస్ గారు, అలా ఈ రోజున ఇక కుప్పావారు ఉన్నారంటే భగవద్గీతకి ఒక పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్యానం, పరమాద్భుతమైన వ్యాఖ్యానం. మా ఇద్దరమ్మాయిలు కూడా ఎంటెక్ ఎంబీఏ, వాళ్ళు కూడా సాయంత్రం 6 గంటలు అయిందంటే చాలు వచ్చేసి టీవీ ముందు కూర్చుని ఆయన ప్రసంగాన్ని వింటారు. ఎక్కడ ఒక నవ్వించడం కోసం ఎవరినైనా సరే ఒక 4-5 సెకండ్లు కూడా ఇంకొక విషయం చెప్పడం ఉండదు. శ్లోకం, దానికి ఉన్నటువంటి పరమార్థం, దాన్ని చక్కగా వ్యాఖ్యానిస్తూ మధుర గంభీరమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి కుప్పావారు వీరందరూ ఈ వేదిక మీద ఉండటం నా అదృష్టం. అలాగే అలాగే ఈ కార్యక్రమాలకి వెన్నుదన్నై ఉండి ఆర్థికంగాను అనేకానేక విధాలుగాను దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలు రమేష్ గుప్తా గారు, అలాగే మా మల్లయ్య గారు, సాయిబాబా దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవస్థానం చైర్మన్ మల్లయ్య గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా. అయ్యా, ఈ యజ్ఞేశ్వర శతక నేపథ్యం, దానిలో ఉన్న పద్యాలు గ్రంథకర్త నోటమ్మటే విన్నాం, చాలా సంతోషం. ఒక పుస్తకం రాశారు అంటే ఎవరికి అంకితం ఇచ్చారు అనేది ఒక ప్రశ్న ఉంటుంది. మనం భాగవతం చదువుకునేటప్పుడు పోతనామాచ్యుడు కథ అంతా చదువుకుంటాం కదా, మనం దేవుడికి అంకితం ఇవ్వాలి తప్ప మానవ మాతృలకు అంకితం ఇచ్చి ఏం ప్రయోజనం అంట. అలాగే ఆయనకి అమెరికాతో తోటకూర ప్రసాద్ గారితో ఘనిష్టమైన సంబంధం ఉన్నా, ఆయన బాగా వెల్విషర్గా శ్రేయోభిలాషిగా ఉన్న అనేక శతకాలు వారి నేతృత్వంలో అమెరికా ఖండంలో ఆవిష్కరింపబడినా, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ గ్రంథాన్ని యజ్ఞేశ్వరుడికే అంకితం ఇచ్చారు. పరమ పూజ్య స్వామీజీ వారు వచ్చారు, ఈ 1-10 నిమిషాల్లో వారిని మనం కార్యక్రమానికి ప్రారంభం చేసుకుంటాం. వారి అనుమతి కోరుతూ 1-10 నిమిషాలు మాకు అనుమతి అనుజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ యజ్ఞేశ్వరుడికే అంకితం ఇచ్చినటువంటి ఈ శ్లోకంలో, ఈ శతకంలో జయ హే కాంతినిధాన మానధన విశ్వశ్రేయ వాక్పాలన, జయ హే వేద నిధాన ధీరగుణ ప్రస్థానత్రయీ ధారణ, జయ హే లోక ప్రమాణ భారమణ రాజద్రాగ మంత్రస్వన లయరాట్ నా కృతి నందుకో యజనలోల కావ్య యజ్ఞేశ్వర అంటూ
యజ్ఞేశ్వరుడికి అంకితం చేశారు ఈ శ్లోక పద్యాన్ని శతకాన్ని. యజ్ఞేశ్వరుడికి అంకితం చేసిన తోటకూర ప్రసాద్ గారు అభిమాని కాబట్టి దీన్ని శ్రేయస్సుని కోరేవారు కనుక వారి అభినందన సందేశాన్ని మనం వింటాం. మన ధర్మం తోటకూర ప్రసాద్ గారిని హృదయపూర్వకంగా ఆత్మీయ అభినందన చేయాల్సిందిగా కోరుతున్నాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కంకణబద్ధులై ఉన్నటువంటి అపార పారంగతులు పండితులు నలభై ఉన్నటువంటి ఈ సభలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. భారతదేశాన్ని ముఖ్యంగా రెండు సమస్యలు పీడిస్తున్నాయి. ఒకటి అనవసరంగా మాట్లాడడం, రెండోది అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం. సమాజానికి ఒక రుగ్మత ఏర్పడినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నిర్భయంగా నిక్కచ్చిగా తన భావాలను వెలిపించేంటి తెలుగు వేద కవి ప్రముఖ సినీ గీత రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయ మిత్రులు. ఆయన కలం నుంచి వెలువడినటువంటి దాదాపుగా 30 శతకాలు ఉంటే, కొన్ని శతకాలు ఇప్పటికే ప్రచురణ అయితే మరికొన్ని శతకాలని ప్రచురించాలి, ప్రజాబాహుళ్యంలోకి వీటిని తీసుకువెళ్ళాలి అని ఆయన కోరినప్పుడు సహృదయంతో అంగీకరించారు. అనేక మంది ప్రవాసాంధ్రులు ఈ శతకాలని శతక రూపంలో తీసుకురావడానికి సహాయపడ్డారు. ఈ విధంగా ఇది 2వ శతకం ఈ పర్యటనలో. మొదటి శతకం ఉత్తరాంధ్ర శతకాన్ని ఇటీవలే విశాఖపట్నంలో అత్యంత వైభవంగా సాగరుడికి అంకితం చేశాం. ఈరోజు ఈ పవిత్ర వేదిక మీద ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి శతకాలని మరికొన్ని శతకాలని ఆవిష్కరించుకునే అవకాశం అదృష్టం మాకున్నాయి. 14వ తేదీన తిరుపతిలో విమాన వెంకటేశ్వర శతకాన్ని కూడా ఆవిష్కరించుకునేంటి భాగ్యం కలుగుతుంది. ఇలాంటి రచయితలు ఉండబట్టే ఇంకా సమాజంలో కొంత మంచంటి మిగిలి ఉన్నది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ మన భాషను మనం కాపాడుకోవడం కోసం మా వంతు సహాయం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యజ్ఞేశ్వర శతకానికి నాకు మంచి మిత్రుడు డ్యాలస్లో ఉన్నటువంటి ఉపద్రష్ట సత్యం గారు, ఆయన కూడా అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఉన్న వ్యక్తి, ఆయన శతక ప్రకాశకులుగా దీన్ని సమర్పించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదు కాబట్టి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వ్యయ ప్రయాసాల కోసం వచ్చి ఉన్నటువంటి మీ ఆధ్యాత్మికమైనటువంటి చింతనకు మరొకసారి నా ప్రణామాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. చాలా సంక్షిప్తంగా చెప్పిన చాలా అవసరమైన మాట చెప్పారు. మన శాస్త్రాలు కూడా చేయాల్సిన పని మానేసిన, చేయకూడని పని చేసిన తప్పు అని చెప్తారు. అలాగే మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోయినా, అక్కర్లేని మాటలు మాట్లాడినా అవి రెండూ చాలా ప్రమాదకరమైన విషయాలు అని చాలా అందమైన సందేశం ఇచ్చారు. కావ్యాల్ని కవితా రంగాన్ని ప్రోత్సహిస్తూ తెలుగు భాష ఉన్నతికి పాటుపడుతున్న తోటకూరు ప్రసాద్ గారికి మనందరి పక్షాన, ఆంధ్రులందరి పక్షాన కూడా అభినందనాలు తెలియజేస్తూ అమెరికా రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మహానగరాల్లో ఒక్కొక్క గ్రంథాన్ని ఆవిష్కరింపజేయడం వారి సౌజన్యానికి సహృదయతకి నిదర్శనం. వారే చెప్పినట్టుగా విమాన వెంకటేశ్వర శతకం తిరుపతిలో ఆవిష్కరింపబడుతోంది 14వ తేదీని అన్నారు. చాలా సంతోషం. ఇలాగా ఎన్నో గ్రంథాలు ఈ రచయిత చేతుల నుంచి రావాలి, దానికి వారు ప్రకాశకులుగాను ప్రచురణకర్తలుగాను కూడా ఉండాలి అని మనసారా కోరుకుంటూ, మరొక విషయం నాకు తెలిసింది మీ అందరితోనూ పంచుకోవాలి. ఇప్పటికీ ఆయన రాసినవి 30 దాటి శతకాలు ఉన్నా ముద్రింపబడినవి 16. దానిలో ముద్రింపబడిన 16ట్లోనూ కూడా అన్ని దైవతానికి అంకితాలు తప్ప మానవ మాతృడికి అంకితం చేయలేదు అనే మాట గొప్ప మాట చెప్పారు. ఇది చాలా హృదయానికి ఆనందకరమైనటువంటి విషయం. ఒక్కొక్క పుస్తకం రాస్తే అలాంటి వాళ్ళకి 10 లక్షలు 25 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ డబ్బుకి అమ్ముబడిపోకుండా దైవాన్నే నమ్మి దైవానికే తమ సాహిత్యాన్ని అంకితం చేసిన పెద్ద మనసున్న వ్యక్తి వేద కవి జొన్నవిత్తుల వారు. ఆయన దానిలో రాశారు ఓ మాట నాకు మంచి స్ఫురణకి అందంగా అనిపించింది. అగ్నిహోత్రుడు మన హవిష్యులు అన్నిటినీ తీసుకెళ్ళి ఆ దేవతలందరికీ ఇస్తారు తప్ప వాడు నిన్నెవరూ పట్టించుకోడు, నీకు నా కావ్యాహుతిని ఇస్తున్నాను, కావ్యాన్ని నీకు ఆహుతిగా ఇస్తున్నాను, ఈ హవిష్యు తీసుకుని మమ్మల్ని సంతోషపెట్టు అని ఒక పద్యంలో ఉంది. ఎంత ముచ్చటైన భావం, చాలా అందం కదా. అంతే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసి దేవదూతగా ఉండి అందరికీ ఆహుతుల్ని తీసుకెళ్ళి అప్పచెప్పు వితౌట్ డిలే డెలివరీ చేయడం అంతవరకేనా?
నీకంటూ ఎవరికి ప్రత్యేకత ఏం లేదా అంటే నీకు నా కావ్యాన్ని ఆహుతిస్తున్నాను అని. ఆహుతిస్తున్నాడు కావ్యాహుతి ఘట్టాలు వేరేగా ఉంటాయి, అది కావ్య ఆహుతి అంటే అది కాదు. నీ నేటి పాలు చేయడం, నేను అప్పటిప్పుల పాలు చేయడం కాదు, హవిస్సుని హవిస్సుగా దానం చేయడం. హవిస్సు అంటే అగ్నిహోత్రంలో ఆ దేవతకి చెందువాలి అనే భావంతో మనం ఏదో నెయ్యో పురోడాశమో అన్నమో ఏదో ఒకటి అల్ల వేస్తాం, దాన్ని హవిస్సు అంటారు. ఈ శతకాన్ని హవిస్సుగా భావించి అగ్నిహోత్రుడికి నైవేద్యం పెట్టడం అన్నమాట, అగ్నిహోత్రుడికి సమర్పించడం చాలా ముచ్చటైన విషయం. ఇప్పుడు రామరాజు సత్యమూర్తి గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వామరాజు సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు సింగపూర్లో తెలుగు సమాజానికి అధ్యక్షులుగా ఉండేవారు. 80 మంది కవులు కళాకారులని తీసుకుని వెళ్ళి పరమాద్భుతమైనటువంటి తెలుగు సభలు చేశారు. ఆయన తెలుగుకి ఎప్పుడు నిరంతరం కూడా పాటుపడుతూ ఉంటారు. ఒక భాషావేత్తగా ఆయన కూడా పద్యకవి. అమ్మవారి స్వరూపమైన ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా, మాతృమూర్తులందరికీ కూడా శాస్త్రాంగ ప్రణామాలు చేస్తూ, ఇంతమంది పెద్దల సమక్షంలో ఇక్కడ కూర్చోవటమే నాకు అదృష్టం. అటువంటిది ఇక్కడ మాట్లాడమంటే నాకు అసలు ఏమి మాటలు రావడం లేదు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడటం కూడా భావ్యం కాదు. ఇందాక చెప్పారు వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని. కాబట్టి ఈ యొక్క మన కవిగారితోటి నాకున్నటువంటి సాన్నిహిత్యం కానీ, తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం కానీ, అలాగే ఒక ధర్మం కోసం ఇంతమంది ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీనులై ఉన్నందుకు, మీ అందరి సమక్షంలో ఈ యొక్క బృహత్ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేసినందుకు, దానికి కారణభూతులైనటువంటి తోటకూరు ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాగే పూజ్యులైనటువంటి అందరికి కూడా పాద ప్రణామాలు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానండి. నాకు చాలా తక్కువ పరిచయంలో ఎక్కువ అభిమానాన్ని మూటకట్టుకునేటువంటి శ్రీయుతులు రాధా మనోహర్ దాస్ గారు. ఆయన భాషణం మొన్న విన్నాను నేను, నిన్న కూడా విన్నాను. పరోక్షంగా మాటల సందర్భంలో మాట్లాడినా చాలా ముచ్చటగా మాట్లాడతారు. శంకరుల మీద అపారమైన భక్తి కలిగిన వారు. మత సామరస్యానికి అలాంటి పెద్దలు రావడమే చాలా ముఖ్యమైన విషయం. మంచి వక్త సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. జై జై శంకర, గట్టిగా జై జై శంకర, జై జై శంకర, జగద్గురు శంకర, జై జై శంకర, జై జై శంకర. సమయం చాలా తక్కువ ఉంది. అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ కూర్చున్నట్టుగా భావిస్తూ మన విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టుగా మణిద్వీపంలోనే ఉన్నామని భావిస్తూ యజ్ఞేశ్వర శతకం అది విన్నప్పుడు చాలా పులకించాను నేను. ఎందుకంటే నేను ప్రయాణాల్లో లేకపోతే రోజు మేము యజ్ఞం చేస్తాం, చేసిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో చెప్తాను యజ్ఞేశ్వర భగవానికి, అలా అనకుండా ఉండను. సో ఇక పైన ప్రతిరోజు నేను హోమం యజ్ఞం చేసినప్పుడల్లా ఒక శ్లోకం యజ్ఞేశ్వర శతకంలో కూడా చదువుకుంటాను. ఎందుకంటే అందులో సామాజికము ఆధ్యాత్మికం అన్ని విషయాలు వారు స్పృశించారు. ఒక శ్లోకం అలా తిరగేశా, ఉద్యోగ యజ్ఞేశ్వర అన్నారు. చాలా విషయాలు ఉన్నాయి వారి శతకాల్లో. ఇంకోటి ఇందాక పులకించింది విమాన వెంకటేశ్వర స్వామి శతకం. మా వెంకటేశ్వర స్వామి దగ్గర అది మన వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే మేము తిరుపతిలో ఉంటాం కాబట్టి ఆ స్వార్థం. ఇలాంటివి అంటే క్రికెట్లు అలాంటి దాంట్లో శతక కొడుతూ ఉంటారు కదా, 100 కొడితే శతక కొట్టాడని చెప్పి రాస్తూ ఉంటారు. అలా వీరు శతకాలు శతకం చేయాలని కోరుకుంటూ అమ్మవారు ఆయనకు అనుగ్రహం ఇవ్వాలని, తెలుగు భాషను అలా పునరుజ్జీవింపజేయాలని కోరుకుందాం. ఎందుకంటే వారు కవి, ఇలాంటి కవుల వలన గాయకుల వలనే మన ధర్మము ప్రచారమైంది. ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. భరాత్మదకి హరే కృష్ణ. ఒకటే కూర్చోండి.
సభలో కేవలం రచయితకి సన్మానం చేస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. కానీ మాకు కూడా అర్ధనారీశ్వర స్వరూపంగా పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని లక్ష్మీనారాయణుని ఇద్దరిని గౌరవించాలనే మా భావం అని చెప్పి ఆవిడ్ని కూడా పిలిచాం. మా రమేష్ గుప్తా గారు వచ్చి జొన్నవెత్తుల ఆంజనేయులుగా శ్రీ రామలింగేశ్వరరావు గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమే తద్ధి జాతం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి. ఇంత తక్కువ సమయంలో ఇంత విలువైన కార్యక్రమాన్ని ముగిస్తున్నందుకు మనసు చాలా చింతగా ఉంది. కానీ ఇంతకంటే సమయం ఇవ్వడానికి అవకాశాలు లేదు. మీకే తెలుసు పరమహంస పరివిరాజకులు ఇద్దరు స్వాముల వారు అక్కడ నిరీక్షిస్తూ ఉండడం మనకి శ్రేయోదాయకం కాదు అని చెప్పి వారిని సగౌరవంగా ఆహ్వానించుకోవడం కోసమని ఈ సభా కార్యక్రమానికి ఇంతటితో మంగళం పాడుతూ ఈ వేదికని స్వాముల వార్లకి అప్పచెబుతూ మనందరం కిందన ప్రేక్షక పాత్రను వహిద్దామని కోరుకుంటున్నాం. దీనిలో పాలు పంచుకున్న వ్యక్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వస్తి. విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో న చాన్య మనశ్చేన లగ్నం గురోరంగ్రి పత్ని తతః కిం తతః కిం తతః కిం తతః. ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళధ్వన్లతో యజ్ఞేశ్వర కృతికర్తకి మనందరి ఆనందాన్ని తెలియపరచుకుందాం. రెండు మాటలు మాట్లాడటమే కష్టమే, అలాంటిది అంతరాంతరాల్లో ఉండే యజ్ఞ స్వరూపాన్ని ఒక అక్షర రూపంలో ఆవిష్కరించాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత ఆ బుద్ధి మీద ప్రసరిస్తే, యజ్ఞేశ్వరుడు అనుగ్రహం ఎంత ప్రసరిస్తే ఒక వ్యక్తి రాయగలుగుతారమ్మా. అందుకనే ఎప్పుడు మా జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారిని చూస్తే హృదయం ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. మాకయ్యా శంకర్ల మీద ఇదిగోండి, అయ్యా మాకు కాస్త క్యాలెండర్ మీద రాసి పెట్టండి ఇదిగోండి అని మనం చెప్పిన గంట గంటన్నర లోపే కావాల్సినంత గ్రంథాన్ని అందించగలిగినటువంటి సమర్థులు వారు. గట్టిగా మనందరి కరతాళ ధ్వన్ల మధ్యలో ఆనందాన్ని తెలియపరచుకుందాం.